సికింద్రాబాద్ శ్రీకర హాస్పిటల్లో మోకిలు మార్పిడి చేయించుకున్న రోగులను వైద్యులు సన్మానించారు. మోకిలు మార్పిడి చికిత్స అందించడంలో తాము అగ్రగామిగా నిలిచామని శ్రీకర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అఖిల్ అన్నారు. కార్పొరేట్ వైద్య సేవలను సామాన్య ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమన్నారు. ఈ నెలలోనే 400 నీ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సల్ని చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 15,000 మందికి శస్త్రచికిత్స చేసినట్లు అఖిల్ తెలిపారు. ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉన్న ఈ బృందంలో ఒకే నెలలో మార్చి నెలలో 400కు పైగా నీ రీప్లేస్మెంట్లు చేయటం చాలా సంతోషకరమైన విషయము. దక్షిణ భారతదేశంలో ఇదొక మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. అందరం 15 ఆర్థోపెడిక్ డాక్టర్లు వివిధ హాస్పిటల్స్ 8 బ్రాంచుల్లో 400కు పైగా చేయటం అనేది, అలాగే ఇంకో కొత్త స్థాయి రికార్డ్ ఈ మార్చి నెల 2022లో 200కు పైగా ఆక్సీనియం అనే ఒక సెరామిక్ మెటీరియల్ మోకిల్ శస్త్రచికిత్స చేయటం అనేది ఇంకొక మంచి రికార్డు. ఇది దాదాపు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు. అన్ని ఆక్సీనియన్లు ఒకే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో చేయటం అనేది, ఇదే కాకుండా శ్రీకర హాస్పిటల్స్లో ఉన్న 15 ఆర్థోపెడిక్ డాక్టర్లు అందరూ కలిసి శ్రీకర హాస్పిటల్స్ మొదలైన దగ్గర నుంచి 15,000 పైన నీ రీప్లేస్మెంట్స్ మోకిల్ మార్పిడి శస్త్రచికిత్సలు చేయటం అనేది ఇంకో ముఖ్యమైన విషయం. ఇవాళకి మీటింగ్ తోడు అందరికీ చెప్తున్నాం. ఇంకా పేషెంట్స్కి మా మీద మా ప్రతి ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీకర హాస్పిటల్లో చేసే ప్రతి ఆర్థోపెడిక్ డాక్టర్ మీద ఇంత నమ్మకం కలగ ఉండటం, అది మేము నిలబడటం అనేది మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. రానున్న కాలంలో ఇంకా చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు ఈ ఆపరేషన్ తోటి లబ్ధి పొంది మమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని మేము వాళ్ళని గుర్తుపెట్టుకోవడం అనేది మా ధ్యేయంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.